తర్వాత అత్యంత ఇష్టంగా పలికిన 4 అక్షరాలు చిరంజీవి అనే పేరు సార్ ఆ అన్నయ్య. అంటే దాని తర్వాత అన్నయ్యని స్వామి, దేవుడు, బాసు ఇలా ఎన్ని ఎన్ని రూపాలలో అయినా కంఠనరాలు తెగేలా ఒక్కో సినిమాలో అరిచి మమ్మల్ని అందరినీ ఆవాహన చేసుకున్న ఆపద్ బాంధవుడు చిరంజీవి అన్నయ్య గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీకు శుభాకాంక్షలు. అంటే డేరింగ్, డాషింగ్, డైనమిక్, సుప్రీం, మెగాస్టార్, పద్మభూషణ్ ఇలా కొన్ని 100 బిరుదులకు ఈ రోజుకు కూడా అలుపెరుగని చిరునామా చిరంజీవి అన్నయ్య అన్నయ్యకి. అంటే ఇప్పుడు ఎమోషన్గానే ఉంటాం అన్నయ్య విషయంలో, ఎందుకంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్తూ ఉంటే అవన్నీ అనుభవించిన వాళ్ళం పక్కన ఉంటే, అంటే ఆ పీఆర్పీ టైంలో కానీ. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా రాని అంటే వస్తే, ఈయన వస్తే మనకు బాగుంటుంది అంటే గబుక్కన డోర్ తీసేసి అట్లా నిలబడి వెళ్ళండి సార్ అని అంటే చైర్లు వేసి, అంటే అన్నయ్య ఒక స్థానంలో కూర్చోవాలి, అన్నయ్య ఆయన అనుకున్నది సాధించాలి అన్నప్పుడు, బట్ వాట్ ఎవర్ ఆ లెజెండరీని తీసుకుపోవడానికి నో డౌట్ తమ్ముడు టేకప్ చేసుకొని ఉన్నాడు. తర్వాత ఈరోజు ఇంకా పుట్టినరోజు అంటే సార్, ఒక విషయం మేము అభిమానులుగా ఉన్నప్పుడు మేము చెప్పుకునేది ఏంటంటే, కులాలకు మతాలకు అతీతంగా చిరంజీవి అన్నయ్య బర్త్డే. నేను ఇలా చెప్తున్నానని కాదు, కానీ మన దేశ పండుగల కంటే అత్యధికంగా, అంటే దేన్ని తక్కువ చేసి చెప్పడం కాదు, వాస్తవం కూడా ఇదే, దేశంలో దేశ జాతీయ పండుగల కంటే ఎక్కువగా అన్ని, అంటే ఒక పండుగ అంటే ముస్లిం సోదరులు ఇప్పుడు బక్రీద్, రంజాన్, క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ లేదా ఈస్టరు, అట్లా మనము హిందువుల్లో వచ్చే దసరా, దీపావళి, ఇలా అన్ని కలగలిపిన వచ్చే పండుగే చిరంజీవి అన్నయ్య పండుగ. అంటే ఆయన పుట్టినరోజు అంటే అంత సంతోషంగా చేస్తాం. మరి ఈరోజు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈరోజు మీరు రకరకాల రాజకీయాల్లో Y0 175, Y0 200 అంటారు కదా, ఈరోజు మీరు రాష్ట్రంలో లెక్కేసుకోండి, మీరు చిరంజీవి అన్నయ్య పేరుతో బ్లడ్ క్యాంప్ జరపని ఒక నియోజకవర్గాన్ని చూపించండి. జరగలేదు ఈ నియోజకవర్గంలోని, హ్యాస్ 100% ప్రతి నియోజకవర్గం, వీలైతే ఒక్కో నియోజకవర్గంలో 2-3 టౌన్లలో కూడా ఈరోజు బ్లడ్ క్యాంప్, మాకున్న సమాచారాన్ని బట్టి బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. అసలు ఉత్పత్తి లెక్కలతో ఒకసారి మేము ఇన్ని చేసాం, ఇన్ని లక్షల యూనిట్లు చేస్తామని చెప్పి, అంటే ఏం చెప్పాలి సార్ ఆయన గురించి? అంటే ప్రాణం పోతుందంటే ఆక్సిజన్, రక్తం ఇచ్చి నిలబెట్టాలి అని సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలుగా మమ్మల్ని అందరినీ మలిచిన అన్నయ్య. అంటే ఈ ఇబ్బందుల్లో ఉన్నా అంటే ప్లాస్మా లేదంటే ఆక్సిజన్, అక్కడికి ఊపిరి కూడా పోసి చాలా మందిని బతికించి ఇంటింటికి, అంటే మేము అభిమానులు భుజం మీద మోసుకొని పోయి ఆయన చెప్పాడనే ఒక చిన్న పిలుపుతో ఎన్నో మారుమూల ప్రదేశాల్లో ఆక్సిజన్ ఏర్పాటు చేసి సిలిండర్లు కొరత ఉన్నప్పుడు చేసినటువంటి మహనీయుడు. బట్ అన్నయ్య ఆయన ఎక్కడున్నా ఎప్పుడు ఆయన మగమహారాజే, ఆయన మంచితనం. అంటే చిరంజీవి ఒక ఒక మాటలో చెప్పాలంటే, చిరంజీవి అన్నయ్య ఏ అంగబలము ఆర్థిక బలంతో ఎదిగినాడు కాదు సార్. అవును, ఆయన ఎదిగిన స్థలంలో అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు. మీరు ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అదృష్టము కాదు, అదృష్టంతో కూడా వచ్చినాడు కాదు సార్, కేవలం కష్టం. అత్యంత ఇష్టంగా తన నమ్ముకున్న ఆ రంగంలో అనేక కష్టం అనుభవించి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి సార్. కాబట్టి ఆయన ఒక స్టేజ్కి వచ్చినాక నిలబెట్టుకోవడానికి ఆయన ఉన్నటువంటి అనుకువ, ఆయన అణిగిమణిగి ఉన్న తీరు అని చాలా మంది ఆయన రియాక్ట్ కావచ్చు కదా ఇట్లా అంటే, అట్లా అట్లా కాదు సార్. అది అంటే వేగ్గా ఒక మాట మాట్లాడలేడు ఆయన, అంటే ఎంతో ఎంతో గుంభనంగా, ఏంటంటే ఎన్నో లావాలనైనా సరే గుండెలో దాచుకో లేదా గరళంలో దాచుకున్నటువంటి గరళ కంఠుడు లాంటివాడు సార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన అలా ఉంటే, మేము ఆ రోజుల నుంచి కూడా మాకు ఊహ తెలిసాక అని చెప్పాం కదా, ఆ రోజుల నుంచి కూడా మేము ఆయన అభిమానిస్తూ మా నడక నడత మా ప్రతిదీ చిరంజీవి గారే. ఈరోజు చూడండి, ఇన్ని 6 సార్లు దేశంలో అత్యధికంగా వచ్చిన బ్లడ్ బ్యాంక్ చిరంజీవి అయ్యన్ బ్లడ్ బ్యాంక్. మాట్లాడేది ఈజీ, హా ఇది చిరంజీవి గారు అండి, అదండి ఇదండి అందరూ చేస్తారు. కానీ నాగేంద్ర గారు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మీద ఆ రోజు కొంత కొన్ని రాజకీయ పార్టీల అధినేతల అండ చూసుకొని చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టుగా బ్లడ్ బ్యాంకుల మీద విమర్శలు చేసిన వ్యక్తులు ఈరోజు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది కదా, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు. ఎస్ నో డౌట్ సార్, వీళ్ళందరూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి, జీవిత కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఇప్పుడు ఈమె కొత్తగా ఒక ఇల్లు తిరుగుతుంది, బొట్టు పెడుతుంది, జయసుధా కావచ్చు, వీళ్ళంతా నేనేమంటున్నానంటే అవన్నీ
కించిత్ కూడా పట్టించుకోడు సార్ అన్నయ్య. అవును, అంటే ఆయన 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 ఏంటంటే మనం ఒక మంచి పని చేయాలి. ఈరోజు మీరు మాట్లాడండి, ఈరోజు మీరు నమ్ముతారా, 68 మంది స్టాఫ్ సార్ బ్లడ్ బ్యాంక్ లో. ప్రతి రూపాయి ఆయన నా కష్టంతో, నేను సంపాదించిన డబ్బుతో ఈ సర్వీస్ చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఆక్సిజన్ బ్యాంకు వీటికి ఇది వచ్చాక కొంతమంది మనం అందరం కలిసి మేము కూడా భాగస్వాములు అవుతామని అడిగి షేర్ చేసుకున్నాం, కానీ బ్లడ్ బ్యాంక్ వరకు క్రిస్టల్ క్లియర్గా ఈవెన్ ఎవరు అంటే ఆ ప్రతి రూపాయి నాదే ఉండాలి అక్కడ ఉన్న డాక్టర్లకు కానీ సర్వీస్కి కానీ అని చెప్పి అంత సిన్సియర్గా దాన్ని చేస్తున్నాడు, అంత మలిచినాడు. 6 సార్లు జాతీయ ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది, ఇప్పటికీ అంత నీట్నెస్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను ఎందుకు చెప్పానంటే వేరే వాటిలో ఇంత రక్తదానం ఎప్పుడు జరగదు. రేపు మీకు మేము క్లియర్గా చెప్తాం, ఒక రికార్డు కొట్టబోతున్నాం మనం ఈరోజు, ఒక రికార్డును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అంటే ఇన్ని యూనిట్స్ క్లిష్టం క్లియర్ అంటే 6, 40, 7, 80 కాదు, క్లియర్గా ఉండాలి రికార్డ్ అంటే ఇవ్వాలి. ఇక్కడ 50 యూనిట్లు అంటే 50 లక్షల యూనిట్లు అంటే 100,000, అలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి చోట పండుగ వాతావరణం ఉంది సార్. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణ స్వామినాయుడు గారి పిలుపు మేరకు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్ గారు, వీళ్ళందరూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి చోట జరిగే బ్లడ్ బ్యాంక్ నుంచి అందరికీ అన్నీ ఏమేమి ఎక్కడ జరుగుతున్నాయి అనేది మాకు అందరికీ కమ్యూనికేషన్ ఉంది. అంటే మేము మనం పెట్టుకున్న టార్గెట్ అంటే ఇంకా ఆయన మీకు చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలని ఏదైతే ఆయన అనుకున్నారో దీనికి ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు. మీకు ఇక్కడ ముఖ్యంగా చెప్తే సామాజిక న్యాయం అనే పదానికి నిలువెత్తు రూపం చిరంజీవి. 100% అంటే నేను ఒక ఎగ్జాంపుల్, లెట్ మీ ఫినిష్ 10 సెకండ్స్. ఏంటంటే చిరంజీవి గారు ఈరోజు కులపిచ్చి మతపిచ్చి అని అంటే కులాలు రాజకీయంగా విమర్శిస్తున్నారు, కానీ చిరంజీవి గారికి అత్యధికంగా ప్రేమించిన వాళ్ళల్లో చిరంజీవి అభిమానులకు ఎవరికి కులం తెలియదు సార్. అవును, నాకు తెలిసి అత్యధికంగా ముస్లింస్, ఎస్సీలు, బీసీలు, బడుగులు అంటే ఆయన 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 క్యాస్ట్తో ఏ రోజు చూడలేదు. ఆయన 90స్లో హీరోగా ఉన్నప్పుడు అట్లా ప్రేమించేసినారు ఆయన. అంటే అది అందుకు నేను అంటున్నాను కులాలు ఇవన్నీ ఈ మధ్య కాలం కొన్ని రాజకీయ శక్తుల వల్ల వచ్చినాయి, కానీ అంతకుముందు కులాలే లేని పరిస్థితి. 80స్లో 90స్లో పబ్లిక్ ఆ స్థాయిలో కులాలను చూసి ఒక సినిమా హీరోని అభిమానించే పరిస్థితి అప్పుడు లేదు కదా నాగేంద్ర గారు. అదే నేను అంటే అంత కష్టపడి అడుగడుగున శ్రమించి ఆయన చేరుకున్న ఆ స్థానాన్ని గబుక్కున ఒక మాట అనేస్తే అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అంటే ఏదో ఒకటి అందాం, ఏదో ఒకటి మాట్లాడు పబ్లిసిటీ స్టంట్ కోసం తప్ప నిజంగా అంత మంచి మహనీయుని వ్యక్తిని అన్నప్పుడు మాకు బాధ అవుతుంది, మేము రియాక్ట్ అవుతాం కూడా అంతే స్థాయిలో. అంటే మా అభిమానులు అన్నప్పుడు మా అన్నయ్య అంటే ఇంకా మాకేం ఇంకా తల్లి తండ్రి గురువు దైవం ఇట్లా అన్నీ మేము అన్ని నడత అన్నీ ఆయన పెరిగాం సార్. మేము ఆయన అంటే మేము ఎందుకు ఊరుకుంటాం, ఆయన ఊరుకోవచ్చు, ఆయన దేవుడు కావచ్చు, మేము ఆయనకు భక్తులమే కానీ మేమందరికి కాదు కదా. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 5 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట ప్రతి టౌన్లో చిరంజీవి గారి బ్లడ్ క్యాంప్ జరుగుతుంది సార్. మీకు ఈవినింగ్కో లేకుంటే రేపటికో మీకు లెక్కలు చెప్తాము మేము ఎన్ని యూనిట్లు సిన్సియర్గా చిరంజీవి గారి కోసం రక్త సేకరించాము అని చెప్పేది తెలియజేస్తాం.